పండుగ ఉగాది గురించి చెప్పబోతున్నాను. మూడు పాలిన చెట్లకు చిగురులు తొడిగి ఎక్కడ చూసినా పచ్చదనంతో మావి చిగురు తిని మతెక్కిన కోయిన కురు కురు రాగాలతో పంజరంలో రామచిలుకల కురుకులతో హాయిగా పలికించే ఋతుమే వసంతం. వసంత ఋతువు ఆరంభ దినమైన చెట్ల సుద్ధి పాఠ్యమే తెలుగువారి ఉగాది. యుగ అంటే కొత్త సంవత్సరం, ఆది అంటే మొదలు. కొన్ని వేల సంవత్సరాల నుండి 60 నామధేయాలతో పరిశ్రమించి పల్లవించబడిన పెద్ద ముత్తయ్యదే కదా ఈ ఉగాది. సర్వజన హృదయ ఆహ్లాది అయిన ఈ ఉగాది ఈ సంవత్సరం మన జీవితాలలో చైతన్యవంతం చేయబోతుందన్నమాట. ముందుగా మన దేశంలో చాలా ప్రాంతాలలో ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. ఆంధ్ర కర్ణాటకలో ఉగాది అని, మహారాష్ట్రంలో గుడ్బాట్ బాగా జరుపుకుంటారు, పంజాబ్లో వైశాఖి అని, కేరళలో కోళ్ళ వర్షం అని, తమిళనాడులో పుత్తాండు అని దీన్ని పిలుస్తారు. ఈ పండుగ రోజు అందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి ఒక వంటకాన్ని తప్పక తింటారు. ఉగాది పండుగ ప్రత్యేకతల్లో ఉగాది పచ్చడి ఒకటి. ఇది బహు ప్రాముఖ్యతను వహించింది. వేపపూడు చేదు విచారాన్ని వ్యక్తపరుస్తుంది. అరటి బెల్లం తీపి ఆనందానికి, కారం కోపం ఉప్పు ఉత్సాహం, చింతపండు పులుపు నేర్పు, మామిడి వగరు కొత్త సవాలు, ఇలా పచ్చడిలో ఒక్కో పదార్థం ఒక్కో భావాన్ని వ్యక్తపరుస్తుంది. ఈ పచ్చడి మన జీవితంలో ముఖ్యమైన సందేశాన్ని అందజేస్తుందని పెద్దలు అంటారు. ఈ 6 రుచుల వలె మన జీవితంలో ఎదురయ్యే తీపి చేదు అనుభవాలు మనం సమానంగా స్వీకరించి అందరికీ ఆదర్శంగా కావాలని గ్రహించవలసి ఉంది. ఉగాది పండుగ ప్రత్యేకతల్లో మరొకటి పంచాంగ శ్రవణం. ఉగాది రోజున ఆలయంలో పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని ఏవైనా దోషాలు ఉంటే వాటి నివారణకు పంచాంగ శ్రవణం పూజలు నిర్వహించి ఇబ్బందులు తొలగించడానికి పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది పండుగలో మరొక ప్రత్యేకత కవి సమ్మేళనం. ఇందులో కవులందరూ ఒక చోట చేరి పద్యాలు కవితలు పాడటం చేస్తారు. ఈ పండుగ ఉగాది వికారి నామ సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.